ఏలూరు జిల్లా పోలవరం ఏపీని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తెలుగు యువత ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని అందులో భాగంగానే పోలవరం మండలం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏపీని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలుగుదేశం పార్టీ పోలవరం తెలుగు యువత ప్రెసిడెంట్ ఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఈ సందర్భంగా తెలుగు యువత ప్రెసిడెంట్ కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒకప్పుడు దేశానికే అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందని అన్నారు నిరుద్యోగం పెరిగిపోయి మాదక ద్రవ్యాలు వాడకంతో నేటి యువత భవిష్యత్ పాడైపోయిందని అన్నారు మాదక ద్రవ్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఏపీని నిలిపిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కలు విజయ్ కోండే యేసు తాడిపల్లి మనోజ్ జల్లేపల్లి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు అందరూ అందరూ అందులోనే ఉంటున్నారు యువత ఏ యువతకి కూడా ఉద్యోగం లేకపోవడం వల్ల దొంగతనాలు మానభంగాలు రేపులు ఇలాంటివి చేయడం జరిగింది కాబట్టి మేము పార్టీ తరఫున కోరుకునేది ఏంటంటే త్వరగా నోటిఫికేషన్ తీసి ప్రతి యువతకి ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పార్టీ తరఫున మేమందరం తెలుగు యువత ఆధ్వర్యంలో వచ్చి పోలవరం పోలీస్ స్టేషన్లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతారా లేదనేది కానీ యువత భవిష్యత్తు మొత్తం నాశనం వైపత్నం మాత్రం మత్తు పదార్థాల వల్లే జరుగుతుంది ఒకదానికి చైన్ లింక్ ప్రకారం చూసుకుంటాం అంటూ జరుగుతుంటే మత్తు పదార్థాల వల్ల పక్కన ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా రకరకాల దురాగతాలన్నీ కూడా కేవలం దీని వల్లే జరుగుతుంది మీరు ఇప్పటికైనా సరే ఎస్ఈబి అంటూ ఒక ప్రత్యేకత చూపించారు స్పెషల్ ఎన్ఫర్మేషన్ బ్యూరో అధికారుల ద్వారా ఇంకా మీరు అయితే చేస్తున్నారు నాటుసార మీద ఇతర తన ఇతరత్రాల మీద ఇంకా ఇటు త్వరితగతిన ఇంకా కొంచెం ముందుకు తీసుకువెళ్ళి సమూలంగా నిర్మూలించి మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని మధ్య ఆంధ్రప్రదేశ్ రహితంగా నేను తీర్చిదిద్దుతానని చెప్పేసి మాటిచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా మా నమస్కారాలు అండి ఈరోజు డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు యువత ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లు కూడా డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ చేయమని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది నాకు బాగా జ్ఞాపకం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజు మాట చెప్పారు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూపించేటటువంటి విధంగా నేను ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణపూర్తిగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో నిలబెట్టాలంటే మర్చిపో ఉదాహరణ తీసుకుంటే కనుక నిరుద్యోగంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం దేశం మొత్తం మీద కూడా ఏ మూల దొరికి అయినా సరే ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి అవుతుందని చెప్పేసి అటువంటి ఘనత ఏదైతే ఉందో ఆ ఘనత మీకే దక్కింది ఇక ముందు ముందు ముందుకు చెప్తాను